హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఇంత ముందు జరిగినటువంటి క్లాస్లో మనం ఏకస్వామ్యం అంటే ఏమిటి, ఏకస్వామ్యంలో ఎలాంటి లక్షణాలు ఉంటాయనే అంశాన్ని తెలుసుకోవడం జరిగింది. ఈ క్లాస్ ద్వారా మనం ధర విచక్షణ అంటే ఏమిటి, ధర విచక్షణలో ఏకస్వామ్యంలో మనకు ఉత్పత్తిదారుడు లేదా అమ్మకపుదారుడు ఏ విధంగా సమతుల్యాన్ని సాధిస్తాడనే అంశాన్ని మనం ఇప్పుడు చర్చిద్దాం. అంటే ఏమిటి, మానవుడి యొక్క జీవితంలో కొన్ని వస్తువులు కానీ సేవలు కానీ వినియోగించుకుంటూనే మానవుడి యొక్క జీవనం కొనసాగడం జరుగుతుంది. అంటే ఇక్కడ చూసినట్లయితే వస్తువులు అంటే ఏమిటి, మనకు భౌతికంగా కంటికి కనపడేటువంటి వాటిని మనం వస్తువులుగా చెప్పడం జరుగుతుంది. సేవలు అంటే ఏమిటి, అభౌతికమైనటువంటి అంటే వైద్యం, విద్య మరియు రవాణా మరియు సాంకేతికమైనటువంటి కమ్యూనికేషన్స్, ఈ విధంగా వీటిని మనం సేవలుగా భావించడం జరుగుతుంది. వస్తువులు అంటే ఏంటి, మనం ఉదాహరణకు పెన్ను, నోట్బుక్ కావచ్చు, వీటిని వస్తువులు అనటం జరుగుతుంది. అంటే మానవుడు తన జీవనాన్ని కొనసాగించడానికి వస్తువులను మరియు సేవలను వినియోగించుకొని తన జీవితాన్ని కొనసాగించడం జరుగుతుంది. అంటే ఇక్కడ ధర విచక్షణ అంటే ఏమిటంటే, ఒక వస్తువుని వివిధ ధరలకు వివిధ వ్యక్తులకు అమ్మడాన్ని మనం ధర విచక్షణగా చెప్పుకోవడం జరుగుతుంది. ఉదాహరణకి మనం అరటి పండ్లను తీసుకుందాం, అంటే వస్తువులతో చూద్దాం. ఇప్పుడు అరటి పండ్లను తీసుకుందాం. అరటి పండ్లు ఏముంది, ఒక వ్యక్తికి డజను 40 అమ్మిండు, ఇంకో వ్యక్తికి 50కి, ఇంకో వ్యక్తికి 60కి, ఇంకో వ్యక్తికి 80 రూపాయలకు అమ్మిండు అనుకుందాం. అంటే ఏంటి, ఇక్కడ అరటి పండ్లు అనేది ఒకటే వస్తువు ఉంది, కానీ వివిధ వ్యక్తులకు వివిధ ధరలకు అమ్మటం జరుగుతుంది. అంటే ఇక్కడ 40కి, 50కి, 60కి, 80కి అమ్మారు. ఇక్కడ అరటి పండ్లు ఏముంది, ఒకటే వస్తువు. అరటి పండ్లు ఇంకా వేరే లేవు కాబట్టి, పండ్లు లేవు కాబట్టి అరటి పండు అనేది ఒకటే వస్తువు ఉంది. ఇక్కడ వివిధ ధరలకు ఒక వస్తువుని వివిధ ధరలకు వివిధ వ్యక్తులకు అమ్మటాన్ని మనం ధర విచక్షణంగా భావించడం జరుగుతుంది. సేవలు చూద్దాం. ఇప్పుడు సేవలు అందాం. సినిమాని తీసుకుంటే వాళ్ళు మనకి వినోదాన్ని అందిస్తున్నారు, సేవను అందిస్తున్నారు. అంటే ఇక్కడ సినిమాకి బాల్కనీలో ఒక రేటు ఉంటుంది, అంటే బాల్కనీకి ఒక రేటు, కింద గ్రౌండ్ ఫ్లోర్ వాళ్ళకి ఒక రేటు ఉంటుంది. ఈ విధంగా రెండు ధరలకు అంటే వివిధ వ్యక్తులకు వివిధ ధరల వద్ద సేవలను కూడా అమ్మకాన్ని మనం ధర విచక్షణ అంటాం జరుగుతుంది. అయితే దీన్ని అంటే ఈ ధర విచక్షణ ఎక్కడ ఉంటుంది, ధర విచక్షణలో సమతుల్యం పొందడానికి వీలుండేటటువంటి ఒకటే ఒక మార్కెట్ ఏకస్వామ్యంలో మాత్రమే, ఏకస్వామ్య మార్కెట్లో మాత్రమే ధర విచక్షణతో సమతుల్యాన్ని ఉత్పత్తిదారుడు పొందడం జరుగుతుంది. అది ఏ విధంగా అంటే ఈ పటం చూసినట్లయితే మనకు అర్థమవుతుంది. అంటే ఇక్కడ రెండు పద్ధతుల ద్వారా ఉత్పత్తిదారుడు లేదా అమ్మకపుదారుడు రెండు పద్ధతుల ద్వారా తన యొక్క లాభాన్ని గరిష్టం చేసుకోవడం జరుగుతుంది. ఒకటి ఏంటంటే వస్తు పరిమాణంను తగ్గించి ధరను పెంచి లాభాలను పొందడం జరుగుతుంది. ఇది ఏంటిది ఫస్ట్ది. రెండవ పద్ధతి ఏంటంటే ధరను తగ్గించి డిమాండ్ను పెంచడం వలన. రెండవ పద్ధతి ఏంటి, ధరను తగ్గించి వస్తు డిమాండ్ని పెంచడం ద్వారా లాభాలు పొందడం జరుగుతుంది. ఈ విధంగా రెండు పద్ధతులను వాడి, అంటే టూ మెథడ్స్ను వాడి ఉత్పత్తిదారుడు ఏకస్వామ్యంలో సమతుల్యం పొందుతాడు. అంటే ఇక్కడ వస్తు పరిమాణంను తగ్గించి ధరను పెంచడం వలన, అంటే అక్కడ వస్తువులు, ప్రత్యామ్నాయ వస్తువులు ఉండవు ఏకస్వామ్యంలో. అందుకే వస్తు పరిమాణం తగ్గించినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా వస్తువు యొక్క ధర పెరగడం జరుగుతుంది, అందువల్ల లాభాలు పొందడం జరుగుతుంది. అంటే ఇక్కడ వస్తు ధరను తగ్గితే ఏమవుతుంది, వస్తువుకి డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరగటం వలన ఇక్కడ ఒకటే అమ్మకందారుడు, కొనుగోలుదారులు అనేక మంది ఉండటం వలన ఇక్కడ ధరను తగ్గించడంలో ఆటోమేటిక్గా డిమాండ్ పెరిగి కొనుగోలు స్థాయి పెరగటం వలన గరిష్ట లాభాలు పొందడం జరుగుతుంది. మనం ఇదే విషయాన్ని పటంలో చూద్దాం.
ఇక్కడ ఏం ఇక్కడ పి మార్జినల్ రెవెన్యూ, యావరేజ్ రెవెన్యూ, మార్జినల్ కాస్ట్. ఇక్కడ ఎక్స్ ఇక్కడ వస్తు రాశి, మనకి ఇక్కడ వ్యయం, రాబడి ఈ విధంగా తీసుకోవడం జరుగుతుంది. అంటే ఏంటి, ఇక్కడ ఈ పటం చూసినట్టయితే ఇక్కడ మనకు ధరను ఇక్కడ ధరను పెంచడం వలన వస్తు పరిమాణం ఇక్కడ సమతుల్యంలో ఉండటం జరుగుతుంది. ఎక్కడ సమతుల్యం ఉన్నాడు, ఈ అనే బిందువు వద్ద సమతుల్యంలో ఉండటం జరుగుతుంది. ఇది మార్జినల్ రేఖ, ఇది యావరేజ్ రెవెన్యూ రేఖ, మార్జినల్ రెవెన్యూ రేఖ. అంటే ఇక్కడ ఎక్కడ ఖండించింది, ప్రైస్కి మరియు వస్తు పరిమాణానికి మధ్య ఇక్కడ ఈ అనే బిందువు వద్ద సమతుల్యం సాధించడం జరుగుతుంది. అంటే మనం ఈ పటం చూసుకున్నట్లయితే అంత తొందరగా అర్థం కాకపోవచ్చు. ఇప్పుడు మనం రెండు విషయాలను, అంటే రెండు మెథడ్స్ని, రెండు పద్ధతులను వినియోగించుకొని ఉత్పత్తిదారుడు లేదా అమ్మకపుదారుడు ఏ విధంగా ఏకస్వామ్యంలో సమతుల్యం పొందుతాడు అని తెలుసుకున్నాం. అంటే ఒకటి ధరను పెంచి వస్తు పరిమాణాన్ని తగ్గించి, రెండవ పద్ధతి ఏమో ధరను తగ్గించి డిమాండ్ను పెంచడం. అంటే ఈ రెండు మెథడ్స్ని మనం ఇప్పుడు చూద్దాం. ఇది ఏఆర్, ఇది ఎంఆర్. ఇది చూసుకున్నట్టయితే పి ఎం ఎంఆర్ ఏఆర్. అంటే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఏ విధంగా ఉంది, మనం చూసుకున్నట్లయితే ఏ విధంగా ఉందంటే ఇక్కడ మనం దీన్ని ఫస్ట్ పటానేమో ధరను పెంచి వస్తు పరిమాణం తగ్గించడం, అంటే ఈ పటం దానికి సంబంధించింది. ఇది ఫస్ట్ మెథడ్. రెండవ మెథడ్ ఏంటి, ధరను తగ్గించి డిమాండ్ పెంచడం, అంటే వస్తు పరిమాణాన్ని పెంచడం. మనం చూసుకున్నాం ఇక్కడ ఇది P1 P2. అంటే ఇక్కడ ఏముంది, మనం చూసినట్టయితే ఒక నిమిషం, ఇక్కడ వేయం ఏఆర్ ఎంఆర్, ఇక్కడ ఏఆర్ ఎంఆర్, ఇక్కడ ఏంటి వస్తు పరిమాణం, ఇక్కడ వస్తు పరిమాణం. ఈ రేఖ అందరికీ ఒకటి. ఇట్లా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ధరకు ఏమైంది, ధరను పెంచి వస్తు పరిమాణాన్ని తగ్గించడం జరిగింది. వస్తు పరిమాణాన్ని తగ్గించడం వల్ల ఇక్కడ ఈ అనే బిందువు వద్ద సమతుల్యం సాధించడం జరిగింది. ఎవరు, అమ్మకపుదారుడు. అంటే ఎట్లా, ఇక్కడ ఉన్నటువంటి ధరను పెంచి
వస్తు పరిమాణాన్ని తగ్గించాడు. అంటే ఇక్కడ చూసుకుంటే వస్తు పరిమాణాన్ని తగ్గించడం జరిగింది, అందువలన సమతుల్యం సాధించడం జరిగింది. రెండోది ఏమిటి, ధరలు తగ్గించి డిమాండ్ పెంచడం, అంటే వస్తు పరిమాణాన్ని పెంచడం. అంటే ఇక్కడ ప్రైస్ ఇక్కడ చూసుకుంటే మనకు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఉంది, మనం ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కొంతే ఉంది. అంటే ప్రైస్ తగ్గించడం జరిగింది, ప్రైస్ తగ్గించి ఇక్కడ వస్తు పరిమాణాన్ని పెంచడం జరిగింది. అంటే డిమాండ్ని పెంచాడు, పెంచడం వల్ల ఇక్కడ ఈ అనే బిందువు వద్ద సమతుల్యం సాధించడం జరిగింది. ఈ విధంగా మనకు ధర విచక్షణతో సమతుల్యాన్ని, అంటే ఇది ఏ పటం అనుకుందాం మనం, ఇది బి పటం అనుకుందాం, ఈ రెండింటిని కలపగా మనకు ధర విచక్షణతో అమ్మకపుదారుడు ఏకస్వామ్య మార్కెట్లో ఏ విధంగా సమతుల్యం పొందుతాడనే అంశం మనకు అర్థం కావడం జరుగుతుంది. మనకు ఉపాంత వ్యయం రేఖ ఏ విధంగా ఉంటుంది, ఇలా ఉంటుంది. మనకు సగటు రాబడి రేఖ ఇప్పటిదాకా గీసాం కదా, ఏ విధంగా ఉంది, ఈ విధంగా ఉంది. మనకి ఇది సిఎంఆర్. ఎంసీ రేఖ ఏ విధంగా ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది. మనకి ఎంసీ ఇక్కడ ఎంసీ ఈజ్ ఈక్వల్ టు ఏసీగా ఉన్నప్పుడే మనకు సమతుల్యం రావడం జరుగుతుంది. ఇక్కడ ఎలా ఉంది, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇది ఈ అనే బిందువు వద్ద సమతుల్యం పొందడం జరుగుతుంది. ఎక్కడ, ఈడ వస్తురాశిని ధరను తగ్గించి వస్తురాశిని పెంచడం వల్ల అయినా కావచ్చు, వస్తురాశిని తగ్గించి ధరను పెంచడం వల్ల అయినా కావచ్చు, ఈ రెండు విధాలుగా ఏకస్వామ్యంలో ఉత్పత్తిదారుడు లేదా అమ్మకపుదారుడు ఈ విధంగా సమతుల్యాన్ని పొందడం జరుగుతుంది. ఈ విధంగా మనం ఏకస్వామ్యంలో ధర విచక్షణ ఏ విధంగా ఉంటుంది, ఆ ధర విచక్షణ ఆధారంగా ఏకస్వామ్యంలో అమ్మకపుదారుడు ఏ విధంగా లాభాలు పొందడం జరుగుతుంది. ఇది ఓన్లీ ఏకస్వామ్య మార్కెట్లో మాత్రమే జరుగుతుంది, ఎందుకంటే ఇక్కడ పూరక వస్తువులు ఉండవు, ఒక్కడే అమ్మకపుదారుడు ఉంటారు, అనేక మంది కొనుగోలుదారుడు ఉండటం వలన తనకు ఇష్టానుసారం, అంటే ధరకు వస్తువుకున్నటువంటి డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని తను వస్తు పరిమాణాలని పెంచుకోవటం కానీ తగ్గించుకోవటం కానీ చేసి, అంటే ఇక్కడ ఒక్కడే ఉంటాడు కాబట్టి తన ఆధీనంలో, పూర్తి ఆధీనంలో సంస్థ ఉండటం జరుగుతుంది. ఈ విధంగా ధర విచక్షణతో సమతుల్యం సాధించడం జరుగుతుంది. అంటే ఒకే వస్తువుని వివిధ వ్యక్తులకు వివిధ ధరలకు అమ్మటాన్ని మనం ధర విచక్షణగా అంటడం జరుగుతుంది. ఇందులో రెండు భాగాలను, అంటే రెండు మెథడ్స్ను ఉపయోగించుకొని తను సమతుల్యం పొందడం జరుగుతుంది. ఈ విధంగా మనం ఏకస్వామ్యంలో ధర విచక్షణతో అమ్మకపుదారుడు లేదా ఉత్పత్తిదారుడు ఏ విధంగా సమతుల్యం సాధిస్తాడనే అంశాన్ని మనం తెలుసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ వ్యూవర్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.